హలో అండి, నేను నూర్జహాన్. చూసారా, ఒకే కొమ్మండి, ఒకే కొమ్మకి ఎన్ని కాయలు పండిపోయినాయి. ఒకసారి మీకు చూపిద్దామని పైకి ఎక్కి మరీ వీడియో చేస్తున్నాను. నేను కోస్తూ కోస్తుంటే ఒకే కొమ్మకి ఇన్ని కాయలండి, ఒక్క కొమ్మే. చూసారా ఎంత పెద్ద కాయలో. ఇది కిచెన్ వేస్టేజ్, కిచెన్ వేస్టేజ్ అని చెప్తూ ఉంటాను కదా. కిచెన్ వేస్టేజ్ తోటి ఇంత కాపో చూడండి, ఎంత బాగా ఈజీగా పండించుకొని తినొచ్చు. చూడండి ఒకే కొమ్మ, చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. రాడి పడిపోతున్నాయి కూడా. ఒకే కొమ్మ అండి ఇది, ఒక కొమ్మకి 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 కాయలు ఒకే కొమ్మ. చిన్న కొమ్మ అది, అదిగో చూడండి చిన్న కొమ్మ. ఇంత చిన్న కొమ్మకి ఎంత బలంగా పెరుగుతున్నాయో చూడండి కాయలు. ఇవన్నీ పండిపోయినాయి, ఇవన్నీ కోసేసేవే. చూసారా ఎంత కాపండి. కోస్తూ ఉంటే తరగటలేదు, రోజు కోస్తూనే ఉన్నాము. రోజుకి 50 కాయ కోస్తున్నా నేనైతే, రోజుకి 50 కాయ కోస్తున్నా కూడా తరుగుతలేవు. చూడండి కొమ్మలు అటు లోపలికి వెళ్ళిపోతే ఈ కొంచెం గట్టెక్కి చూపిస్తున్నాను మీకు. లోపలికి వెళ్తే ఇంత కాయ ఉందో లోపలంతా, లోపల తెలియకుండానే లోపల లోపల ఎంత వందల్లో కాయలు అన్నమాట. ఇక్కడ చూసారా ఈ కొమ్మ, ఎంత చిన్న కొమ్మ చూడండి. ఈ కొమ్మకి ఎంత కాపో చూడండి, ఎంత కాయ. చూసారా ఓన్లీ కిచెన్ వేస్టేజ్, ఓన్లీ కిచెన్ వేస్టేజ్, మట్టి, 20 డేస్ కంపోస్ట్ అంతే. 20 డేస్లో కంపోస్ట్ అని చెప్తూ ఉంటాను కదా, 20 డేస్లో కంపోస్ట్ చేసి మొక్క పక్కన వేస్తానని చెప్తాను కదా, మొక్క పక్కన వేశాను. సపోర్ట్ ఆఫ్ మొక్క పక్కన ఒక జాన దూరంలో కిచెన్ వేస్టేజ్ వేసిన తర్వాత వచ్చిన కాపిది. చూసారా ఓన్లీ కిచెన్ వేస్టేజ్, మట్టి చాలు అని చెప్తూ ఉంటాను కదా. అది ఇంకా జనంలోకి ఇంకా వెళ్ళట్లేదు, ఇంకా వెళ్ళాలి, ఇంకా నమ్ముతలేరు. నమ్మాలి, తప్పదు మీకు నమ్మాల్సిందే. ఎందుకంటే చూడండి ఈ కాపు చూడండి, ఇంకా అడుగుతూనే ఉన్నారు. చూడండి దానిమ్మకాయలు చూడండి ఎంత కాయో, అంటే ఇది ఇల్లు బయటకు పడిపోయిందనమాట. ఆ కాపు చూడండి ఎంత కాపు వచ్చేసిందో, ఏమి చేయలేదు. ఓన్లీ కిచెన్ వేస్టేజ్ చూడండి, అది పండిపోయింది దానిమ్మకాయ, అది బయటికి పండిపోయింది. అది ఇంకా కొయ్యలా, కొయ్యాలి, అది అందట్లేదు అనమాట. చూడండి ఎంత కాపు. చూసారా ఏం వేసావు కిచెన్ వేస్టేజ్ చూడండి. ఇక్కడ మొదటిలో ఒక జాన దూరంలో కిచెన్ వేస్టేజ్ వేసి ఈ చెట్టు ఎంత అయిపోయిందో చూడండి. ఈ చెట్టు ఎంత గ్రోత్ వచ్చేసిందో చూడండి, ఎంత కొమ్మలు వచ్చినాయి, ఎంత పెద్ద చెట్టు అయిపోయింది. చిన్న కొంచెం మడి, చిన్న మడి, ఎంత మడి, 1.5 ఫీట్ మడి. ఈ చిన్న మడిలో ఇంత చక్కగా ఇంత బాగా ఎదుగుతుందన్నమాట. నేను ఓన్లీ కిచెన్ వేస్టేజ్ చాలు, ఇంకేమి వేయొద్దండి, ఇంకేమి వేసుకోవద్దా, ఇంకేమి వేయరా మీరు, ఇంకా ఏమేయరా అని అడుగుతూనే ఉన్నారు. ఏమి వేయము, ఓన్లీ కిచెన్ వేస్టేజ్ చాలు, అంతకు మించి వేయకూడదు, వేయవలసిన అవసరం ఉండదు అని చెప్తూనే ఉన్నానమాట. చూడండి పండ్లు చూడండి, ఈ సపోటా ఎంత కాపు. చూసారా దానిమ్మ చూడండి, నేను మొదలయ్యింది ఇంకా బ్రహ్మాండం కాయ వచ్చేటప్పుడు నల్ల నల్లగా అయినాయి కదా, ఇప్పుడు చూడండి ఎంత బాగా వస్తుందో కాయ. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. అప్పుడు ఆ చలికాలం అలాగే వస్తుందండి, అలా వదిలేసేయాలి చెట్టు, దానికి ఏమి వేసుకోవద్దు, అవి ఇవి స్ప్రేలు కొట్టి ఆ నల్లగా అవుతున్నాయి అని ఎంతోమంది చెప్తున్నారన్నమాట. స్ప్రేలు కొట్టడం అవన్నీ చేస్తే ఏమి ఉపయోగం ఉండదు అనమాట, దానికి అదే లోపల గింజ అంతా ఎంతో బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఎంత ఫ్రెష్గా వస్తుందో, ఇప్పుడు మార్చి 15, ఇప్పుడు ఇక బ్రహ్మాండంగా కాపు వచ్చేసిద్ది అనమాట. ఇది ఎంత పిండి వచ్చిద్దో మీకే చూపిస్తాను చూడండి. చూసారా ఇదే రోజు మోటుమాల వంకాయ గురించి చెప్పాను 1 ఇయర్ బ్యాక్. ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్ మనకి ఇవి తీపి గుర్తులు అనమాట. నాకు 1 ఇయర్ బ్యాక్ నేను టీవీ ముందు ఈ మోటుమాల వంకాయ గురించి చెప్పినప్పుడు ఎంతమంది మోటుమాల వంకాయ సీడ్స్ కావాలండి, ఎంత బాగుందండి కాయ, ఇదో చూసారా అని ఎంతోమంది చెప్పారనమాట. ఇది చూసారా వైటు బ్లాకు రెండు మిక్స్ అయ్యి ఉంటుంది అనమాట, పర్పుల్ కలర్ వైటు రెండు మిక్స్ అయ్యి ఉంటుందండి అని చెప్తాను కదా. ఇట్లా ఉంటుందన్నమాట మోటుమాల వంకాయ. ఈ వంకాయ గురించి నేను ఇదే రోజు చూపించాను. చూపిస్తే ఎంతోమంది అసలు మోటుమాల వంకాయ విత్తనాలు కావాలండి, విత్తనాలు కావాలండి అని ఎంత అడిగి చాలా వరకు తీసుకున్నారు, చాలా వరకు పంపించాను. ఇది చూడండి చిన్న మొక్క, ఎన్ని కాయలు వస్తున్నాయో. ఇది సరే, ఇది ఎన్ని కాయలు ఉన్నాయి. రేపు కోస్తానండి, రేపు కోసి చూపిస్తాను ఎన్ని, రేపు కోస్తాను. ఇది అక్కడ ఉంది వంకాయ, రేపు 16 తారీఖు రేపు కోసి చూపిస్తాను. చూసారా కాయలన్నీ కోసి ఇలా పెట్టేశానండి మట్టిలో, ఇలా ఎక్కడ కాయలు అక్కడ కోసేసి పెట్టేశాం. ఇది చూసారా ఇక్కడ ఇదంతా.
చూసారా ఎంత సైజు కాయలో, నేను చెప్తూనే ఉంటాను కదా కిచెన్ వేస్టేజ్ కిచెన్ వేస్టేజ్ అని. చూడండి మనకి పొలాలలో మందులేసి పెంచినా కూడా ఇంతగనో కాయలు, ఇంతంత పెద్ద కాయ రాదనమాట. చూసారా నేను చెప్తూనే ఉంటాను, పొలాలలో కూడా ఎక్కువ మందులేసి పెంచుతూ ఉంటారు కదా, పెంచినా కూడా ఇంత సైజు కాయ, ఇంత ఘనం, చెట్టు నిండా కాయలు రావు. ఇవ్వండి ఇక్కడ ఇక్కడ ఎక్కడ మట్టి ఉంటే అక్కడ పెట్టేసేసాను. చూసారా ఇంకా ఎంత కాయ ఉందో చెట్టు నిండా, ఎంత కాయ చూడండి. చూసారా ఎంత కాపు ఉందో, ఇంకా ఎన్ని కాయలు, రోజు ఎన్నెన్ని కాయలు కోస్తున్నా కూడా వస్తూనే ఉన్నాయండి. ఇవ్వండి రోజుకు వస్తూనే ఉన్నాను అన్నమాట. ఇదిగోండి అసలు మనం నేలలో కూడా, నేలలో పెంచినా కూడా ఇంత ఘనం కాపు రాదనమాట. మూడో ఫ్లోరు, కొంతమంది ఇంకా ఏ ఫ్లోర్ అండి నేలలోనా సపోటా చెట్టు ఉందని అడుగుతున్నారు. థర్డ్ ఫ్లోర్లో అండి ఇది, థర్డ్ ఫ్లోర్లో ఇంత ఘనం కాయలు. చూసారా ఎంత కాపు, చెట్టు మొదలు, ఇది మొదల్లో వేర్లన్నీ బయటే ఉన్నాయి. ఇది కొంచెం డీటెయిల్గా చూపిస్తానండి. వేర్లన్నీ బయట ఉంటే ఎండు టాకులు వేసాను అనమాట మొన్ననే. చూసారా అన్ని వేర్లన్నీ బయటే ఉంటాయి ఈ చెట్టుకి ఎప్పుడు చూసినా. ఇదివండి ఇది చిన్న మడి, 1.5 ఫీట్, ఎంత 22 ఇంచెస్ మడి వెడల్పు, ఇది మడి 20 ఇంచెస్ వెడల్పే చిన్న మడి. ఇదివండి ఎంత కాయలు, ఇప్పుడు పళ్ళ మొక్కలు చూపిస్తానండి. మార్చి 15 ఈరోజు డేట్ కూడా చెప్తున్నాం. మార్చిలో పోయినసారి మార్చి 15 ప్రోగ్రామ్ అయ్యిందనమాట. మార్చి 15, 16 ఈటీవీ పెరటి రుచుల్లో సేమ్ ఇలాగే ఉందండి. సంవత్సరం క్రితం మా చెట్టు ఇంత కాపు, సపోటా కాపు ఇంతే ఉంది, దానిమ్మకాయలు ఇంత ఘనం, దానిమ్మకాయల చెట్టు నిండా ఉన్నాయి. అప్పుడు ఉదయతోటి ప్రోగ్రామ్ చేసినప్పుడు 15, 16 తారీఖు అనమాట. అందుకని నేను 15, 16 తారీఖు రెండు రోజులు పండ్ల మొక్కలు చూపిస్తాను. చూసారా అందుకని ఈరోజు 15వ తారీఖు చేస్తున్నాను. ఇదిగోండి మొత్తం బయటకంతా వెళ్ళిపోయినాయి కాయలు, అంత పూత చూడండి అంత పూత. ఇదంతా ఫీమేల్ ఫ్లవర్, మేల్ ఫ్లవర్ అంతా రాలిపోయింది, ఫీమేల్ అనమాట. ఇప్పుడు ఇదంతా నిలబడిపోద్ది, అదంతా ఫీమేల్ ఫ్లవరు, మేల్ ఫ్లవర్ అంతా రాలిపోద్ది అనమాట. ఇప్పటికి రాలిపోయింది, కాయ అంతా స్టార్ట్ అయింది, మళ్ళా కాయ మళ్ళీ మొదలవుతుంది అనమాట. పండ్ల మొక్కలు చూపిస్తానండి. అప్పుడు చెప్పాను కదా సంవత్సరం 1 ఇయర్కి నేను చెప్తున్నాను కదా, 1 ఇయర్కి మళ్ళా ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట పండ్ల మొక్కలు. అప్పుడు అందరూ చాలామంది చూసి చాలా, అసలు ఎంత పైన ఇంత పెద్ద గార్డెన్ ఏంటి, ఇంత పెద్ద మొక్కలు ఏంటి పండ్ల మొక్కలని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. పెద్ద పైన కూడా ఇంత చక్కగా మొక్కలు పెంచవచ్చు అని. 15వ తారీఖు చిక్కుడు చెట్టు ఆ రోజు కూడా ఉందండి, చిక్కుడు చెట్టు ఉంది, చిక్కుడు కాయలు కూడా ఉన్నాయి 15వ తారీఖు. అది చూసారా అది సీడ్స్కి పెట్టేశాను సొరకాయ. ఒకసారి మీకు మార్చి 15 సంవత్సరం రోజు ఈ టైంలో షూటింగ్ అవుతుంది ఉదయతోటి, చాలా హ్యాపీ అనిపిస్తుందండి. మళ్ళీ 1 ఇయర్కి నేను ఇదే విధంగా చెట్ల మధ్యలో మీకు నా వీడియోస్, నా మొక్కలు చూపిస్తున్నాను. చాలా హ్యాపీగా ఉందండి. చూడండి ఎంత కాయ వస్తుందో, జామకాయలు ఎంత కాయ ఉందో చూడండి, ఎంత పిందె, ఎంత పూత వచ్చిందో చూడండి. ఒక్క కొమ్మకి 4 కాయలు, 4 కాయలు నిలబడిపోతాయి చూడండి. ఈ కొమ్మకు చూడండి 4 కాయలు, ఈ కొమ్మకు 4 కాయలు, ఈ కొమ్మకు 4 కాయలు, ప్రతి కొమ్మకి 4 కాయలు. ఇవ్వండి ఇక్కడ 4 కాయలు, కింద 2, పైన 2 చూడండి, 4, ప్రతి కొమ్మకి 4 కాయలు వచ్చినాయి. ఇది చూసారా ఇది ఇప్పుడు పూత స్టార్ట్ అయింది, ఈ చెట్టుకు పూత స్టార్ట్ అయింది. నేను నిన్న కొమ్మలన్నీ కట్ చేశానండి, చూపిస్తాను. ఇక్కడ చూసారా ఈ జామకాయ, ఇప్పుడు ఇది కోసేయాలి. అవన్నీ కోసాను, రేపు కోస్తానండి, రేపు 16వ తారీఖు రేపు కోస్తా ఈ కాయ, రేపు కోస్తా చూపిస్తాను. కాయలన్నీ రేపు కోస్తూ చూపిస్తాను, దానిమ్మకాయలు కూడా. ఇవి కూడా రేపటికి సెట్ వచ్చేస్తాయి, ఈ పెద్ద బాగా పెద్దగా అయిన కాయలు, ఇవి కూడా రేపటికి వస్తాయి, రేపు కోస్తాను. ఇది చూసారా ఇది చెట్టు ఎంత పూత వచ్చిందో, చెట్టు చిన్నగా ఉంటుంది, ఇది పువ్వు బాగా, కాయలు బాగా కాస్తుంది. ఈ చెట్టు చిన్న చెట్టుగానే ఉంది కానీ కాయలు బాగా కాస్తుంది.
ఇవన్నీ నేను పండ్ల మొక్కలన్నీ 4 మంత్స్ బ్యాక్ ఆగస్టులో పెట్టాను కదండి, అవన్నీ చక్కగా చిగుర్లు వస్తున్నాయి, కాయలు కాస్తున్నాయి చక్కగా, ఎంత బాగున్నాయో కాయలు. టేస్ట్ కూడా ఎంత రుచిగా ఉంటాయండి. మనం కిచెన్ వేస్టేజ్ తోటి పంటలు పండిస్తే ఏమి వేసుకోకుండా రుచి ఎంత రుచిగా ఉంటాయో, అసలు ఆ రుచి అంత స్వీట్నెస్, అసలు ఆ తేడా, అసలు టోటల్ పండు రుచి మనం బయట కొనుక్కొని తిన్న రుచికి దీనికి చాలా 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 తేడాగా అనిపిస్తుంది అన్నమాట పండు రుచి అంత అనమాట. 1 ఇయర్ తర్వాత మా గార్డెన్ మళ్ళీ చూపిస్తున్నాను మీకు అందరికీ అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది. అప్పుడు బొప్పాయి కాయలు ఇవన్నీ బాగా చెట్టును సంవత్సరానికి తీసేశాను. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చూడండి, ఈ టైంకి మళ్ళీ పూత కాయలు స్టార్ట్ అయినాయి నా మా చెట్లు 1 ఇయర్కి. ఆ ప్రోగ్రామ్ తర్వాత ఆ చెట్లన్నీ కొట్టి తీసేసాం, తీసేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. ఇది నేరేడు, నేరేడు కదా, నేరేడు అప్పుడు చెట్టే ఉండింది, ఇప్పుడు పూత చూడండి అట్లా పూత స్టార్ట్ అయింది, బాగా పూత వచ్చింది. ఇదంతా అల్లుకునేసరికి కొంచెం డిస్టర్బ్ అయ్యింది, ఇదంతా తీసేస్తాను. ఇవ్వండి నేరేడు ఫ్లవర్ స్టార్ట్ అయ్యింది, ఇంకా కాయ మొదలైంది. ఇదంతా తీసి కొంచెం దీనికి పేడ వేస్తాను, కొంచెం పేడ వేస్తే చాలు. ఇప్పుడు సమ్మర్లో పేడ వేసేస్తే ఒక గంప పేడ వేసామనుకోండి, చూడండి ఎట్లా వస్తుందో గ్రోత్ మీకే చూపిస్తాను. బావు నిమ్మకాయలు రాలిపోతున్నాయి, చూసారా, నిమ్మకాయ చూసుకోనే లేదు నేను, నిమ్మకాయలు రాలుతున్నాయి. ఇదిగోండి రేపు కోద్దాం అనుకున్నాను, రేపే కోస్తానండి, రేపు కోస్తా ఉంచేస్తున్నాను. అది ఇది కూడా ఇక్కడే పెడదాం, ఇది కూడా ఇక్కడే పెడదాం. ఈ ఫ్లవర్స్ ఇప్పుడు చూడండి, ఇది నేను వేసి చెట్లన్నీ 4 నెలల క్రితం తెచ్చేసిన మొక్కలు అంతా ఇగుర్లు ఎట్లా వస్తున్నాయి, ఇగుర్లు వస్తున్నాయి చక్కగా పెరుగుతున్నాయి. ఇక్కడ టమాటా ఇక్కడ వస్తున్నాయి గుత్తులు గుత్తులు, చిక్కుడు చూసారా ఎంత ఘనం వచ్చేస్తున్నాయో. ఇవన్నీ చూసారా ఎంత కాపు ఉందో చెట్టు నిండా. ఇవన్నీ రేపు కోస్తానండి, రేపు కోసి చూపిస్తాను మీకు. ఇవన్నీ చూడండి ఎన్ని ఉన్నాయో, చిక్కుడు కాయలు చాలా ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ కోసి చూపిస్తాను. 15వ తారీఖు ఈరోజు మీకు గార్డెన్ అంతా చూపిస్తాను, కొంచెం మా గార్డెన్ అంతా చూపిస్తానండి. ఈరోజు చూసారు కదా టమోటాలు, ఇక్కడ టమోటాలు చూసారు, ఈ బత్తాయి ఇది చూపిస్తానండి తర్వాత. ఇప్పుడు బాగా పూత వచ్చేసింది, ఇది కూడా అదే మార్చి 15వ తారీఖు అప్పటికి 1 మంత్ 2 మంత్స్ అయింది పెట్టేసి, అది దాని గురించి కూడా చెప్పాను. అది ఇప్పుడు 1 ఇయర్కి చూడండి ఎంత పూత వచ్చేసిందో, 1 ఇయర్కి ఎంత ఫ్లవర్ వచ్చిందో చూడండి. ఇది బాగా నిలబడిపోద్ది ఇప్పుడు 1 ఇయర్, కరెక్ట్గా 1 ఇయర్ ఇచ్చి మొక్క పెట్టి నేను 1 ఇయర్ అనమాట, 1 ఇయర్కి పువ్వు మొదలైంది, 1 ఇయర్ దాకా అలాగే ఉంది. కొత్తగా మొక్క మార్కెట్లోకి వచ్చిందని ఇచ్చారని చెప్పాను అనమాట. అప్పుడు ఆ మొక్క చూడండి, ఇది ఆ మొక్క చూడండి ఎంత చక్కగా పూత వచ్చిందో, చెట్టు నిండా పూత వస్తుంది. కాయ కూడా చూడండి, బత్తాయి చెట్టు కాయ కూడా నిలబడింది. ఇదిగోండి కాయలు చాలా వచ్చినాయి, గుత్తులు గుత్తులు కాయలు వస్తుందని ఇచ్చారు అప్పుడు నేను చెప్పాను అనమాట, ఈటీవీలో చెప్పాను, పెరట్ రుచులు ప్రోగ్రాంలో చెప్పాను. చూసారు ఇది మా గార్డెన్ అంతా చూపిస్తానండి ఒకసారి, చూసారా ఇక్కడ చిక్కుడు, ఇది చిక్కుడు ఇది మునగ బాగా కాస్తున్నాయి ఇప్పుడుగా, ఈ సమ్మర్ అంతా బాగా కాస్తాయండి. ఇది సంపంగి మొక్క, ఇది సంపంగి మొక్క బాగా పెరుగుతుంది కుండీలో. ఈ ఫ్లవర్స్ అంజీరు చూసారా, ఈ బొప్పాయి, ఇది గార్డెన్. ఈ ఫ్లవర్స్ చూడండి, మార్చిలో కూడా పూలు ఎంత బాగా పోస్తున్నాయో, చామంతులు ఇది చూసారా. ఇది బజ్జీ మిర్చి, ఇవి సీడ్స్ కొంచాలని చెప్పి చెట్టునే ఉంచేసాను, చూసారా ఇవి.
స్ట్రాబెర్రీ కాసినాయి మొన్నటిదాకా, ఇప్పుడు చిన్న చిన్నగా అయిపోయినాయండి. ఇక కొంచెం వీటిని బతికించుకోవాలి. ఇప్పుడు ఇక ఈ 3 నెలలు బతికించుకోవటం మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇక కాయల మీద కాన్సన్ట్రేషన్ చేయకూడదు. అవి మా దానిమ్మ అండి. దానిమ్మ అప్పుడు సంవత్సరం క్రితం దానిమ్మ సపోటా బాగా హైలైట్ అయినాయి అనమాట. ఇంత చెట్లు, ఇంత పెద్ద చెట్లు పైన కాస్తున్నాయి, ఇంత పెద్ద చెట్లు అయిపోయినాయి అని. ఇది కరెక్ట్గా జనవరికి 1 ఇయర్ అండి. జనవరి 20వ తారీఖు వేసానని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి ఎంత కాపు, ఎంత కాయ వస్తుంది. ఓన్లీ కిచెన్ వేస్టేజ్ అని పదే పదే అంటూ ఉంటాను కదా, ఓన్లీ కిచెన్ వేస్టేజ్ తోటే ఈ కాపు అండి. నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ విధానంలో సక్సెస్ సాధించాం కాబట్టి ఇంతగా చెప్తున్నాం అనమాట. కిచెన్ వేస్టేజ్లోకి రండి అందరూ. అందరు కిచెన్ వేస్టేజ్ తోటి కంపోస్ట్ చేసుకొని చక్కగా మొక్కలు పెంచుకోవచ్చు. మా గార్డెన్ అండి. ఈ మామిడి 2 వేసాను ఇక్కడ. ఇది వాటర్ యాపిల్. ఇక ఇప్పుడు కాయ రావాలి. ఇక స్టార్ట్ అవ్వచ్చు. ఇదిగోండి, ఇది బాగా చిగురు వస్తుంది. ఇది రెడ్ మందారం. ఇది మా ద్రాక్ష. మీకు తెలిసింది అందరికీ, చూసారా? అప్పుడు చెప్పాను కదా మార్చి 15కి ఇట్లాగే ఉంది కాపు పండిని. అప్పుడు బాగా పండిపోయి రాలిపోయే టైం అనమాట. అది రాలిపోతూ ఉండే టైం అప్పుడు. ఇప్పుడేమో పచ్చిగా ఉంది, కాయ పచ్చిగా ఉంది. ఇంకో పది రోజులకి పండుతాయి. ఇదంతా పండుతాయి అనమాట. ఈ ద్రాక్ష అంతా అప్పుడు పండిపోయి ఉన్నాయి అనమాట. అట్లా కొంచెం 15 రోజులు డిఫరెన్స్ వస్తూ ఉంటుంది కాపులకి. అయితే చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఆ వైట్గా వచ్చిందని చెప్పాను కదా, ఆ వైట్నెస్ అంతా పోయింది. అక్కడ కొంచెం కింద నీడ ఉండేసరికి వచ్చింది. పైన అస్సలు రాదు. పైన ఎండలో ఉంటే అస్సలు ఆ డిసీజే రాదు. తెల్ల తెల్లగా వస్తుందండి అంటున్నారు కదా బూజులాగా, అది పైన అస్సలు రాలేదండి. ఎండ బాగా తగలాలి. ద్రాక్ష మొక్కకి ఎంత ఎండ ఉంటే అంత బాగుంటుంది. ఇక్కడ మా చిన్న పండ్ల గార్డెన్ అనుకోండి. పండ్ల మొక్కలన్నీ ఇక్కడంతా పండ్ల మొక్కలు. బొప్పాయి అది ఉసిరిగా వచ్చిందండి. కాయ వచ్చిందిగా. అది జామ, నాటు జామ వేసాను. 2 కాయలు అప్పుడు వచ్చినాయి. ఆ టైంలో 2 జామకాయలు ఆయన కోసిచ్చాను అనమాట ఉదయకి. చూసారా జామకాయ, అది ఇప్పుడు పెరుగుతుంది. కాయలు ఏం మళ్ళీ రాలేదు. నాటు విత్తనంతో వచ్చిన కాయ అనమాట. అది 3 ఏళ్ళు ఎట్లయినా పట్టింది. అదేందో మరి 1 ఇయర్ 1.5 ఇయర్కి ఏమో 2 కాయలు అయితే కాసింది. ఇక మళ్ళీ లేదు. 1 ఇయర్ నుంచి ఏం లేదు, పోతాపింది ఏం లేదు. ఇవేమో ఇవి వాటర్ యాపిల్ అండి. ఇది బాగా పెద్ద మొక్క అయిపోయింది. ఇక్కడ ఒక వాటర్ యాపిల్ ఉంది, అటుపక్క ఒక వాటర్ యాపిల్ ఉంది. ఇదేమో చెర్రీ, సింగపూర్ చెర్రీ. ఇది బాగా కాయలు కాస్తుందండి. ఇది పోతాపిండే బాగా వస్తుంది. ఇదంతా పండ్ల మొక్కలు పెట్టాను ఇక్కడంతా. ఇవి చూసారా, ఇవంతా పండ్ల మొక్కలు. ఇవన్నీ పండ్ల మొక్కలు. ఈ చిన్న మడి చూసారా, ఎంత చిన్న మడి. తక్కువ స్థలం ఉందా అంటే మేము ఎట్లా పెట్టుకోవాలంటున్నారు చూడండి. ఇంత చిన్న మడిలో చక్కగా కట్టుకొని ఇన్ని రకాల పండ్ల మొక్కలు పెట్టుకోవచ్చు చూడండి. 6 రకాల పండ్ల మొక్కలు పెట్టాను. అక్కడ ఒక సీతాఫలం ఉంది ఆ మూలన. ఇలా చక్కగా పెంచుకోవచ్చండి. ఇది స్వీట్ చింత చూసారా ఎంత బాగా వస్తుందో. పూత స్టార్ట్ అయింది. అదే నిన్న నేను ఫ్లవర్ వస్తుందా అన్నాను కదా ఒక వీడియోలో. ఇదిగోండి కాయ స్టార్ట్ అయ్యిద్ది. ఇక పూత పిందె స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి పూత స్టార్ట్ అవుతుంది. ఇది చూడాలి, స్వీటు చింత, తీపి చింత బాగా పూత పెరిగింది. చక్కగా స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఎన్ని మొక్కలు వేసాను చూడండి. ఆ స్వీట్ చింతలో 2 వంగ మొక్కలు, ఇప్పుడు కాపు స్టార్ట్ అయింది వంగ మొక్కలు. చూసారా మాది అసలు రాలే ప్రసక్తే ఉండదండి అని చెప్తూ ఉంటాను కదా. వంగ చూడండి, ఒక్క పువ్వు కూడా రాయాలదనమాట. అది కాయ అవ్వాల్సిందే చూడండి. రాలే ప్రసక్తే ఉండదు ఏ స్టేజ్లో కూడా చూడండి. ఈ స్టేజ్లో కూడా అలాగే ఉంది. ఇదో ఈ స్టేజ్లో కూడా అలాగే ఉంది పువ్వు చూడండి. ఎంత గట్టిగా స్ట్రాంగ్గా ఉందో అదే చెప్తానమాట నేను. కిచెన్ వేస్టేజ్ తోటి చాలా స్ట్రాంగ్గా మొక్కలు పెరుగుతాయి. అందరూ కిచెన్ వేస్టేజ్ ఇప్పుడు కూడా చూడండి. మార్చి 15 అని చెప్తూనే ఉన్నాను. చూడండి ఫ్లవరు ఎట్లా వస్తున్నాయో. అప్పుడు కూడా ఈ పూలు ఉన్నాయి మాకు. మార్చిలో కూడా చామంతి పూలు పూస్తూ ఉన్నాయి. ఎందుకంటే నేను చెప్తాను కదా, జనవరిలో డిసెంబర్లో కొమ్మలు దించి పెడితే డిసెంబర్లో కొమ్మలు దించి పెట్టిన పూలు ఇప్పుడు పూస్తున్నాయి. మార్చి ఏప్రిల్ మే దాకా పూస్తూనే ఉంటాయి అండి ఇవి. అట్లా కొమ్మలు పెట్టుకుంటే బాగా పూస్తుంటాయి. ఇది డ్రాగన్ అండి. ఈ డ్రాగన్ గురించి చెప్తాను. ఇక్కడ తెచ్చి పెట్టాను. ఇక్కడ గ్రోత్ వస్తున్నాయి డ్రాగను.
ఇదండి మా చిన్న ఫారెస్ట్ అనుకోండి, అది ఇత్తనాలకు పెట్టేశాను. ఆ సర ఇత్తనాలు అందరు అడుగుతున్నారని ఇత్తనాలకు పెట్టేశానండి. ఆ సర అది ఒకటి ఉంచేసాను, చాలా పెద్దగా ఉంది, ఇత్తనాలు కూడా చాలా వస్తాయిలేని పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి చూసారా, చిక్కుడు చిక్కుడు చూసారా ఎట్లా వస్తుందో, పూత మళ్ళీ పిండె కొమ్మలు అన్నీ వస్తున్నాయి. మళ్ళీ అదే కిచెన్ వేస్టేజ్ అని చెప్తూనే ఉంటాను, కిచెన్ వేస్టేజ్లోకి వచ్చేసేయండి అందరూ. అందరూ వచ్చేస్తే కిచెన్ వేస్టేజ్ తోటే ఈజీగా హ్యాపీగా రూపాయి ఖర్చు లేకుండా చక్కగా పెంచుకోవచ్చు అనమాట. అప్పుడు అదే సంవత్సరం క్రితం అదే మాట చెప్పాను నేను, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఆ బచ్చలు చూడండి, అదే చెప్తున్నాను. చక్కగా కిచెన్ వేస్టేజ్ తోటి మనం అందరం ప్రతి వాళ్ళు అందరూ ఈ విధానంలోకి రావాలండి. ఇప్పుడు నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరూ, ఇక ముందు ముందు చూడబోయే వాళ్ళందరూ ఈ కిచెన్ వేస్టేజ్ తోటి బాగా పెంచుకోవచ్చు. ఇది ఆవకాడో చూడండి అట్లా ఎంత చక్కగా వస్తుందో, చిగుర్లు చూడు ఎట్లా బాగా కొమ్మలు వస్తున్నాయి. కొంచెం ఇది నీడలో ఉన్నన్నాళ్ళు బాగుందండి. ఇది నీడ నుంచి కొంచెం ఎండకు తీసుకొచ్చి పెట్టాను నేను ఇక్కడ. ఎండకు పెట్టిన తర్వాత కొంచెం ఆకులు ఇలా అవుతున్నాయి, ఇలా అవుతున్నాయి ఆకులు. అయినా ప్రాబ్లం లేదు, బాగానే చిగుర్లు చూడండి వస్తున్నాయి, చక్కగా చిగురు వస్తుంది. దీన్ని కొంచెం డెవలప్ చేయాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ ఎండలోనే ఉంది, చూడాలి చూడాలి ఇది ఏదన్నా కాయ అట్లా పిండి ఏమన్నా వస్తుందేమో చూడాలన్నమాట. నాకైతే ఇక్కడ తెలుస్తుంది, ఇక్కడ ఏమన్నా వస్తే చూడాలి. ఓకేనా, మళ్ళీ కాయలు కోసిన తర్వాత చూడండి. అసలు ఈ రోజు కోస్తూనే ఉన్నాము, రోజు 20 కాయలు 50 కాయలు కోస్తూనే ఉన్నాను. ఈరోజు అయితే దగ్గర దగ్గర 50 పైన కోసాను. అయితే ఇంకా చెట్టు నిండా ఉండే, ఇంకా అసలు కోసినట్టే లేదన్నమాట చెట్టు. చూసారా చెట్టున కోసినట్టే లేదు కాయలు. ఇన్ని తీసుకొచ్చి ఇక్కడ పోసానండి ఎండలో. 80 కాయ దాకా ఉందండి ఇవి, 80 కాయలు కోసాను. లెక్క పెడితే 82 83 కాయలు ఉన్నాయి చూసారా. అది చెప్తాను కదా, ఒకరోజు ఎండలో వేస్తే రేపు పొద్దునకి చక్కగా బాగా పండిపోతాయి అండి. రేపు ఒక రోజులోనే పండిపోతాయి, అన్ని పక్వానికి వచ్చేసినాయి బాగా. చూడండి ఎంత సైజు అయింది, ఒక రోజులోనే పండిపోతాయి. ఈ డబ్బాలు వేసి మూత పెట్టుకున్న ఒక పేపర్లో చుట్టాలి, ప్రతి ఒక పేపర్లో చుట్టి పెట్టేస్తే చక్కగా పండుతాయండి. ఓకేనా, థ్యాంక్ యూ.